మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని బూతులు మాట్లాడినా మీ సంస్కారం మరచి ఎంత అసభ్య పదజాలం వాడినా కూడా ఇవాళ మీకు బెదిరేవాళ్ళు కానీ మీకు లొంగేవాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ రాష్ట్రంలో మీకు దొరకరని హెచ్చరిక చేస్తూ లోకేష్ గారు అంటే ఆయన ఆయన కుటుంబం అంతా కూడా హైదరాబాద్లో వడ్డీ వ్యాపారం చేస్తారు ఆ వడ్డీ లెక్కలు మాట్లాడే భాష తప్పితే అరాచకాలు చేసింది ఐదేళ్ళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అరాచకాలు చేసింది దుర్మార్గాలు చేసింది దోపిడీలు చేసింది తండ్రి కొడుకులు తప్పితే ఎవరున్నారు తండ్రి కొడుకులే కదా ఎంతమందిని పొట్టబెట్టుకున్నారు ఎన్ని గుడులు నేలమట్టం చేశారు విజయవాడ నడిబడ్డులో ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలని పెకలించి వేశారు మసీదుని కూలగొట్టారు ఎన్ని దుర్మార్గాలు చేసింది వాళ్ళు అరాచకాలు చేసింది తండ్రి కొడుకులైతే వీళ్ళు ఎవరి గురించి ఎవరికి కాపాదిస్తారు అవన్నీ కూడా లోకేష్కి అన్యాయమే కదా అచ్చెన్నాయుడికి లోకేష్కి అన్యాయమే కదా వాళ్ళ పదవులు పోయినాయి కదా వాళ్ళ వాళ్ళ మంత్రి పోయింది ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అని నాన్న ముఖ్యమంత్రిగా పోయాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కాబట్టి బాధే ఉంటుంది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి ఉద్యోగాలు చంద్రబాబు టైంలో వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి జగన్మోహన్ రెడ్డి వలన ఏమి అడ్డుకోవటం అంటే ఏం మీ దగ్గరే ఉన్న వీడియోలు ఉన్నాయా అడ్డుకున్నాయి ఏమండి ఏంటి అడ్డుకోవటం అంటే ఏంటండి ఇట అబద్ధాలు చెప్పు బతుకోవటం నన్ను ఆళ్ళు ఆళ్ళు లేపారు వీళ్ళు లేపారని చెప్పని డప్పాలు కొడుతుంది తప్పితే ఏంటి అసలు లోకేష్కి పెట్టల దొరకి తేడా ఏం కనపడుతుంది అసలు మనకి పెట్టల దొర మాటలు తప్పితే ఏంటి అంటే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు ఒక పెట్రల్ దోరని కన్నాడంటే తప్పితే ఏముంది దీంట్లో మీరు చెప్పండి పెట్రల్ దొరకి లోకేష్కి ఏమైనా తేడా కనపడుతున్నాం మనకి కాదు సంక్రాంతి వెళ్ళాక ఇతను వస్తున్నాడు వాళ్ళు సంక్రాంతిలో వస్తారు దసరాకి సంక్రాంతికి వస్తారు పెట్టల ధరలు సార్ జగన్మోహన్ రెడ్డి గారు బహిస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులోనే భయపడుతున్నాడని లోకేష్ చెప్పినట్టు ఒప్పుకుందాం మరి వీళ్ళు ఎందుకు అసలు మామూలుగా అమిత్ షా గారికినూ మోడీ గారు కాళ్ళు నాకేస్తారు ఓకే అసలు కాళ్ళు పడుకుని వదలట్లేదు ఎందుకని ఎలక్షన్ల ముందేమో తులు వచ్చాహాయ్ తు బచ్చాహాయ్ అన్నారు కదా హిందీ నేర్చుకుని ఇప్పుడు ఏమైంది ఎందుకు ఈ ప్రేమ బాణాలు రోజు వెళ్ళి కనుక్కొడతాం వాళ్ళు ఎలకాడ కాపలా కాయటం గేట్ బయట నుంచోవటం ఇదంతా ఎందుకు ఇంత పోటుగాళ్ళు అయితే తండ్రి కొడుకులు ఇద్దరు ఇంత పోటుగాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆళ్ళతో వీళ్ళతో కలుపుకునేందుకు రా వీటిగా రండి ఎందుకు మీకు భయం జగన్ నాయకత్వం అంటే ఎందుకు భయం జగన్కు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలంటే ఎందుకు భయం మీకు ఇప్పుడు గారు జగన్ గారు బాగలేదు పరిపాలన బాగలేదు లేకపోతే ప్రజల్లో లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీరు మరి అందరూ కలిసి రావడం ఎందుకు పొత్తులు ఎందుకు ఈ పోరాటాలు ఎందుకు అయితే ఇంటో పడుకుని వచ్చేయచ్చుగా ప్రభుత్వంలోకి నామినేషన్లు వేస్తే చాలని చెప్తున్నారుగా మీరు మరి ఇంట్లో పడుకుని నామినేషన్ వేస్తే వచ్చేయచ్చుగా ఈ ఆరు నెలల పాటు నడకట్ట నడవాలి మాల్ కూచిపూడి భరతనాట్యం డ్యాన్స్ నేర్చుకున్నట్టుగా రోడ్డు మీద నడవటం కూడా పది కిలోమీటర్లు అంటే రోజుకి ఆ పది కిలోమీటర్లు కూడా కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నట్టుగా నడక నేర్చుకోవటం ఏంటో నాకు అర్థం కాల మాస్టర్లను పెట్టి టీచర్లను పెట్టి నడక నేర్చుకోవటం ఏంటో పది ఆరు నెలలు పాటు ఈ నడక నేర్చుకుని దీనికి ఎందుకు ఎన్ని చెప్పలేందుకు అక్కర్లేదు కదా